ఈరోజు నేను కొత్తిమీర పకోడి చూపించాలనుకుంటున్నాను. అస్సలు ఆయిల్ పీల్చకుండా ఇది ఒక 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అస్సలు ఆయిల్ అనేది పీల్చదు, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా కొత్తిమీర తినని వాళ్ళు ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్కి. మొదటిగా నేను 1/2 కేజీ శనగపిండి తీసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 స్పూన్ల బియ్యం పిండి, తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నా, తర్వాత 4-5 ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా పొడవుగా వేసుకుంటున్నాను. తర్వాత 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నా, 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, తర్వాత 1 పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నా. తర్వాత 1 టీ స్పూన్ సోడా 1/2 స్పూన్, తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు, ఆనియన్లో వాటరే సరిపోతుంది. కరివేపాకు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పకోడీలాగా వేసుకుందాం. చిన్న చిన్నగా వేసుకొని బాగా కాదనివ్వాలి. బాగా కాదిన తర్వాత కలుపుతూ 2 సైడ్స్ బాగా కాలట్లు. బాగా కాలిన తర్వాత మనము ఇప్పుడు తీసేసుకుందాము. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి, 1 వీక్ పాటు నిల్వ ఉంటాయి. తీసేసుకుందాం 1 ప్లేట్లోకి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పకోడీ రెడీ అయిపోయింది.